గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రొకారియోటిక్స్, అంటే కేంద్రక పూర్వ కణ జీవుల్లో జన్యు క్రమద విధానం ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకుంటూ వచ్చాము. దాంట్లో ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ జరగడానికి స్ట్రక్చరల్ జీన్స్, ఫంక్షనల్ జీన్స్ అండ్ ప్రమోటర్ రీజియన్ అనే యొక్క ప్రాంతము ఇక డిఎన్ఏలో హెల్ప్ చేస్తుంది అనేది కూడా నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అన్నమాట. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏం చూస్తూ ఉంటాము అంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యూకారియోటిక్ యానిమల్స్, నిజ కేంద్రక జీవుల్లో జన్యు క్రమత విధానం ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యూకారియోటిక్ యానిమల్స్. Gene expression in eukaryotic animals. నిజ కేంద్రక జీవుల్లో జన్యు క్రమత యంత్రాంగం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే ప్రోకారియోటిక్ జీవుల్లో నేను చూసుకుంటూ వచ్చాం కదా, ఈ యొక్క బ్యాక్టీరియాలో ఈ యొక్క జన్యు క్రమత విధానంకి చాలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. చాలా భిన్నంగా ఈ యొక్క నిజ కేంద్రక జీవుల్లో జన్యు క్రమత యంత్రాంగం అనేది, జీన్ ఎక్స్ప్రెషన్ అనేది అంటే ఈ యొక్క జన్యు యొక్క క్రియ అనేది ప్రొకారియోటిక్ జీవుల్లో కన్నా దానిలో జరిగేదానికన్నా దీంట్లో ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా మనం దీంట్లో మనం చూస్తూ ఉంటామన్నమాట. ఓకేనా, ఇక నిజ కేంద్రక జీవుల్లో హిస్టోన్ అండ్ హిస్టోన్ రహిత ప్రోటీన్లు ఎలా పనిచేస్తూ ఉంటాయి అంటే హిస్టోన్ లేని ప్రోటీన్స్, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. హిస్టోన్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి అంటే రిప్రెసర్గా పనిచేస్తూ ఉంటాయి. దేంట్లో దశ కేంద్రక జీవుల్లో యూకారియోటిక్ యానిమల్స్ లో మనం నిన్న చెప్పుకున్న ప్రోకారియోటిక్ యానిమల్స్ లోము నార్మల్ ప్రోటీన్స్ ఎలాగా పనిచేస్తూ ఉంటాయి అంటే మా రిప్రెసర్స్ గా పనిచేస్తూ ఉంటాయని చెప్పాం. కానీ యూకారియోటిక్ యానిమల్స్ లో హిస్టోన్ కలిగిన ప్రోటీన్లు, హిస్టోన్ లేని ప్రోటీన్లు రెండు కూడా నిన్నము ఓన్లీ హిస్టోన్ ప్రోటీన్స్ మాత్రమే రిప్రెసర్స్ గా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇక నిజ కేంద్రక జీవుల్లో హిస్టోన్ ఆన్ అండ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ రెండు కూడా ఎట్లా వర్క్ చేస్తూ ఉంటాయంటే రిప్రెసర్స్ గా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే దీంట్లో నిజ కేంద్రక జీవుల్లో ఎంఆర్ఎన్ఏ కూడా ఎలా పనిచేస్తుంది అంటమ్మా, మోనోసిస్టానిక్ కేంద్రక జీవుల్లో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంట ఎంఆర్ఎన్ఏ, మోనోసిస్టానిక్. ఓకేనా, దీంట్లో నిజ కేంద్రక జీవుల్లో ఎంఆర్ఎన్ఏ కూడా ఎలా ఉంటుంది అంటే మోనోసిస్టానిక్ గా ఉంటుంది. అదే అంటే సింగిల్ గా ఉంటుంది, మోనో అంటే సింగిల్ గా. అదే ప్రొకారియోటిక్ జీవుల్లో ఎలా ఉంటుంది అంటే పాలిసిస్టానిక్ గా ఎంఆర్ఎన్ఏ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అందుకనే నిన్న ప్రొకారియోటిక్ జీవుల్లో యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ యూకారియోటిక్ యానిమల్స్ లో కూడా యొక్క జన్యు యొక్క క్రియా విధానము లేకపోతే ఆ యొక్క జన్యు యొక్క భావన, జన్యు యొక్క క్రమ యంత్రం పనిచేసే విధానం అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, దీంట్లో హిస్టోన్ అండ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ రిప్రెసర్స్ గా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఎంఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది అంటే మోనోసిస్టానిక్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే ప్రొకారియోటిక్ జీవుల్లో ఎంఆర్ఎన్ఏ అనేది ఎలా పనిచేస్తుంది అంటే పాలిసిస్టానిక్ గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఈ యొక్క యూకారియోటిక్ జీవుల్లో నిజ కేంద్రక జీవుల్లో ఈ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది అనమాట. ఓకేనా, టూ టైప్స్ లో ఈ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ జీవుల్లో జరుగుతుంది అంటే నిజ కేంద్రక జీవుల్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ ఫస్ట్ది ఏంటి అంటే షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటాము. షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్.
ఓకేనా తక్కువ కాలంలో తిరిగి జరిగే జన్యు క్రమద యంత్రాంగము ఓకేనా ఇది ఈక నిజ కేంద్రక జీవుల్లో ఈక జన్యు క్రమద యంత్రాంగం జీన్ ఎక్స్‌ప్రెషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది అది ఏంటి అంటే ఒకటి షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్‌ప్రెషన్ విధానం అంటే చాలా తక్కువ కాలంలో మళ్ళా తిరిగి జరిగే జన్యు క్రమద యంత్రాంగము అండ్ రెండోది ఏంటి అంటే లాంగ్ టర్మ్ అండ్ ఎక్కువ కాలంలో जगे जन्यु क्रमद यंत्रांगम लेकिन दीने रिवर्सिबल जीन एक्सप्रेशन मन पू उ टर्म लॉन्ग टर्म इर्रिवर्सिबल जीन एक्सप्रेशन विधान ओके कल तिगे जगे जन्यु क्रमद यंत्रांग मन दी चुंट अंत रे विधाल जीवनों एम जरूत वस्तमा जीन एक्सप्रेशन अने जरूत वस्तु प्रोकैरियोटिक एनिमल्स రెండు విధాలుగా ఈ కనిజకేంద్రక జీవుల్లో ఇక జన్యు క్రమద యంత్రాంగం అనేది జరుగుతుంది ఒకటి షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్‌ప్రెషన్ అంటాము అండ్ లాంగ్ టర్మ్ ఇర్రివర్సిబుల్ జీన్ ఎక్స్‌ప్రెషన్ విధానాన్ని చూస్తాం ఓకే ఫస్ట్ మనం చూసినట్లయితే చాలా తక్కువ కాలంలో జన్యు క్రమద గల ఈ కేంద్రక జీవులు ఎక్కడ ఏ జీవులు అంటే मन वीट की जस्ट एग्जापल वेटे आलगे फंगई कोई प्रोटोजोन जीवल्लो चला तक समय में एम जो आयुक्त केंद्रक डीएनए अणुक जीन जीन एक्सप्रेशन अने चाला तक जो अटे कोई जीवल्लों अभी अटे आलगे फंगई यानी बैक्टीरिया यानी प्रोटोजोन्स यानी इट जीवल्लों तक कल में रिवर्सिबल जीन एक्सप्रेशन अने जरूर मन ओकेना उदाहरण की मन फंग एनिमल्स जीवल मन चूस दीक्वल उसे फंग जगे जन्यु क्रमद यंत्रांगम निना कदा बैक्टीरिया जगे जन्यु यंत्रांगा उसे चाल ईक्वल सेम ऐस फीज बैक्टीरिया जीन एक्सप्रेशन विधान ये विधा जो अटे अदे विधा फंग जीन एक्सप्रेशन విధాన ఫంగైలో జరుగుతుంది ఎందుకనగా ఎందుకంటే ఆక బ్యాక్టీరియాలో జరిగే స్ట్రాటాను ఆఫ్ స్ట్రాటు అనే ప్రక్రియ ఏమి ప్రక్రియ అని చెప్పుకున్నామంటే స్ట్రాటాను హాఫ్ స్టార్ట్స్ అనే ప్రక్రియ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఫంగైలో జరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఈ ప్రాసెస్ లో దేంట్లో జరుగుతూ ఉంటాయి బ్యాక్టీరియాలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రాటాను స్ట్రాటాఫ్ ప్రక్రియ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఫంగైలో జరుగుతుంది కాబట్టి సేమ్ బ్యాక్టీరియాలో జీన్ ఎక్స్‌ప్రెషన్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ ఫంగైలో కూడా ఈ జీన్ ఎక్స్‌ప్రెషన్ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఈ చర్యలన్నీ జరగడానికి ఒక రకమైన ఎంజైమ్ యొక్క ఆధీనంలో ఈ షార్టాను ఆఫ్ స్టార్ట్ అనే ప్రాసెస్ అన్ని एंजाइम समक्ष मीडिया कोई पदाधार प्रक्रिया जरग्न अने आधारपड़ उठे कदा एंजाइम सहाय तो आरएनए पोलिमरेज एंजाइम सहाय तो जीन एक्सप्रेशन अने प्रोकैरियोट चूसा फंगल जगे जीन एक्सप्रेशन प्रोसेस जरगटा एदो एंजाइम समक्ष जो लेकते ये मीडिया समक्ष मन डीएनए जन्यु क्रमद यंत्रांगा परिशील मीडिया उड़े पदार्थ आधार जीवल्लों प्रोकैरियोट यूकैरियोटिक जीवल्लों जो अटम्मा जन्यु यंत्रांग विधान अने जो ओके तक कल में गल केंद्रक जीवल्लों जीन एक्सप्रेशन अने निज केंद्रक जीवल वाले का मन एला मन चुके प्रत्येक कल एक्सप्रेशन का स्पेशलाइजेशन जीन एक्सप्रेशन का मन चुप्कू उठा ओके अटे निज केंद्रक जीवल तक कल में जगे जीन एक्सप्रेशन यूकैरियोटिक एनिमल्स
మనం ఎలా చెప్పుకుంటాము అంటే ఒక స్పెషలైజేషన్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఇది ఎక్కువ స్థాయిలో ఇక జన్యు క్రమతాయంత్రాంగం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించటం మాత్రమే ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే మా పని చేస్తుంటుంది, కానీ ఇంకొక లేకపోతే వేరే ఒక పనిని డిఎన్ఏలో వేరే ఒక పనిని కూడా గుర్తించడానికి లేకపోతే వేరే ఒక ప్రదేశంలో గుర్తించడానికి కూడా ఇక షార్ట్ అండ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది పనిచేయదు. కానీ ఆ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ లో ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక పనిని మాత్రమే అంటే ఆ యొక్క జీన్ చేసే ఏదో ఒక పనిని మాత్రమే ఐడెంటిఫై చేయడానికనే మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాము అంటే షార్ట్ అండ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మనం ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే అభివృద్ధి చెందిన జీవుల్లో ఆ యొక్క రక్తంలో ఉండే కాంపోజిషన్ కూడా మనం షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే ఏంటి అంటే అభివృద్ధి చెందిన జీవుల్లో ఆ రక్తంలో చాలా రకాల కాంపోజిషన్స్ ఉంటాయంటే చాలా రకాల కణాలను కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్, మరియు డబ్ల్యూబిసి లో చాలా రకాలు అండ్ ప్లాస్మా, సీరం, ఇదంతా పెద్ద కాంపోజిషన్ గా ఆ యొక్క రక్తాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ రక్తంలో ఆ యొక్క కాంపోజిషన్ లో జరిగే యొక్క జన్యు క్రమత యంత్రాంగాలు కూడా మనం ఎలా దేంతో పోల్చొచ్చు అంటే షార్ట్ టర్మ్ రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం దాన్ని పోల్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అంటే ఆ యొక్క రక్తంలో ఉండే వివిధ రకాల కణాలు ఏం చేస్తూ ఉంటాయంటే వేర్వేరు అయాన్లను, షుగర్స్ ను, అమైనో యాసిడ్స్ ను అండ్ ఇంకా ఇతర మాలిక్యూల్ కూడా కలిగి ఉండడం ఒక ప్రత్యేకత లక్షణాలు కలిగి ఉంటాయి. అవును కదా? అనేక కణాలు ఉంటాయి, అయాన్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, అమైనో ఆసిడ్స్ ఉంటాయి అండ్ వివిధ రకాల మాలిక్యూల్స్ కలిగి ఉండడం ఆ యొక్క రక్తం యొక్క కాంపోజిషన్ యొక్క స్పెషలైజేషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకే? అండ్ ఆ యొక్క శరీరంలో ఉండే వివిధ కణజాలలో ఈ యొక్క రక్త ప్రసరణ జరగడంలో కూడా కొంత డిఫరెన్స్ మనం తప్పకుండా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామన్నమాట. రక్త ప్రసరణ విధానం అన్ని కణజాలలో ఒకే రకంగా జరగదు. కొన్ని కొన్ని కణజాలకు వచ్చేసేటప్పటికి కొంచెం ఫాస్ట్ గా జరుగుతూ ఉండేది, కొన్ని కొన్ని కణజాలలో కొంచెం తక్కువగా జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల కణజాలాలు అన్ని ఆర్గాన్కి సంబంధించిన టిష్యూస్ లో ఈ యొక్క ప్రసరణ విధానం అనేది ఒకే రకంగా జరగదు. కానీ ఆ యొక్క ప్రసరణ విధానంలో కూడా మనం ఏం చూస్తూ ఉంటామంటే కొంత డిఫరెన్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మనం చాలా సకశరీకాలు అన్ని వర్టిబ్రేట్స్ మనం చూసినట్లయితే కొన్ని ఏమో కొన్ని ఆర్గన్స్ బాగా డెవలప్ అవ్వకపోవడం, ముఖ్యంగా ఇంటెస్టైన్ లో ప్రాబ్లమ్స్ రావడం అండ్ లివర్, కిడ్నీస్ ఇటువంటి సర్ఫరాల్లో ఏవైనా అన్య పదార్థాలు ఫారిన్ మెటీరియల్స్ ప్రవేశిస్తే ఆటోమేటిక్ గా దాన్ని నిరోధించడానికి అవసరమైన అయాన్స్ ను కూడా ఏం చేస్తూ ఉంటుందంటమ్మా ఈ యొక్క ఎక్స్ప్రెషన్ జీన్ ఏం చేస్తుందంటమ్మా దానికి యాడ్ చేయడం ద్వారా వాటిని అంటే అనారోగ్యాన్ని ఫాలో అవ్వకుండా కొంతవరకు వాటిని ఏం చేస్తూ ఉంటుందంటమ్మా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే రక్త ప్రసరణ విధానంలో ఏదైనా చేంజెస్ వస్తే ఆటోమేటిక్ ఏమైపోతూ ఉంటాయి, ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ డ్యామేజ్ ఆ యొక్క ప్రసరణ విధానంలో ఏదైనా మార్పు సంభవించినా లేదా ఆ ప్రసరణ విధానంలో ఏదైనా లోటు సంభవించినా కూడా అటువంటి సమయంలో కూడా ఈ యొక్క జన్యువులు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా కొన్ని రకాల అయానాలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా ఆ యొక్క ప్రసరణ విధానం ద్వారా ఆ యొక్క ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ కాకుండా పాడవకుండా వాటిని ఏం చేస్తూ ఉంటాయంటమ్మా అంటే కొన్ని పదార్థాలని ఇక చేర్చడం ద్వారా ఆ యొక్క వాటిని అంటే ఆ యొక్క అవయవాలన్నీ కూడా పాడవకుండా అవి ఏం చేస్తూ ఉంటాయంట చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? వీటిలో ఇలా చేయడంలో కూడా దేని యొక్క పాత్ర ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము అంటే ఎంజైమ్స్ యొక్క పాత్ర అనేది మనం బాగా చూస్తూ ఉంటామన్నమాట. ఓకేనా? ఎంజైమ్స్ యొక్క సమక్షంలో యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా షార్ట్ టర్మ్ లో తక్కువ కాలంలో మళ్ళా తిరిగి అది ఏర్పడడం, ఆల్రెడీ ఒక క్రియ జరిపించడం, మళ్ళా తక్కువ కాలంలోనే మళ్ళా అది వేరే ఆర్గాన్ మీద తన యొక్క ప్రభావాన్ని చూపించడం. ఓకేనా? ఇదంతా కూడా ఈ వేటి సహాయంతో జరుగుతుంది అంటే కొన్ని రకాల ఎంజైమ్స్ సహాయంతో జరుగుతూ వస్తుంది. ఓకేనా? మనం ఇంటెస్టైన్ మనం చూసినట్లయితే జీర్ణ వ్యవస్థలో ఏమైనా
ప్రాబ్లమ్స్ జరిగినా అంటే జీర్ణక్రియ జరగడానికి మనం ఏం చూస్తూ ఉంటాం, చాలా రకాల ఎంజైమ్స్ అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఆ ఎంజైమ్స్ సహాయంతో అంటే మనం జీర్ణ వ్యవస్థలో నోటు భాగం నుంచి అండ్ రక్తం వరకు పురుషన ఇంటెస్టైన్ వరకు కూడా జీర్ణక్రియ ప్రక్రియ అనేది వేటి సహాయంతో జరుగుతుంది అంటే అటు ఎంజైమ్స్ సహాయంతో జరుగుతూ వస్తుంది. ఓకేనా? ఇది ఏదైనా ప్రాబ్లమ్ అంటే జీర్ణం సరిగ్గా కాలేదు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంట, ఇక ఎంజైమ్స్ రిలీజింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల తీసుకోబడిన ఆహారం అనేది ఏం జరుగుతుంది అంటే సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేకపోతే ఇంటెస్టైన్ లో ఏదైనా చేంజెస్ రావడం, మార్పులు రావడానికి ఆర్గన్స్ ఏమన్నా దెబ్బతింటాం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కొంత అక్కడ ఏం జరుగుతుంది అంటమ్మా, ఇక జన్యువులు ఏం చేస్తాయంట కొన్ని రకాల పదార్థాలను అయాన్లు ఆ యొక్క ప్రదేశంలోకి చేర్చి ఆ యొక్క ఎంజైమ్స్ సమక్షంలో ఆ యొక్క ఎంజైమ్ చేయలేని పనిని కూడా ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఇక జన్యువులు అనే నిర్మాణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చాలా తక్కువ కాలంలోనే ఇవేం చేస్తూ ఉంటాయంటమ్మా, వాటి క్రియా విధానాన్ని ఈ యొక్క జన్యువులు నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం ఎగ్జాంపుల్కు మన గ్లాండ్స్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఓకేనా? దాంట్లో థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అండ్ క్యాల్సిటోనిన్ రిలీజ్ అవుతుందని చెప్పాను. అండ్ పారాథైరాయిడ్ గ్రంథి నుంచి పారాథర్మోన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? ఇది వేటి సమక్షంలో ఈ యొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయంటే ఆయన పిచ్యూటరీ గ్లాండ్ యొక్క సమక్షంలో, పిచ్యూటరీ గ్రంథి యొక్క సమక్షంలో ఈ హార్మోన్స్ కూడా ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కువగా మనం పారాథైరాయిడ్ గ్లాండ్ మనం తీసుకున్నట్లయితే అవి ఆ యొక్క హార్మోన్స్ లో స్రవించడం ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ యొక్క రక్తంలో ఉండవలసిన కాల్షియం పదార్థము అతి తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది అంటమ్మా, ఆ యొక్క హార్మోన్ స్రవించబడి ఆ యొక్క కాల్షియం ని సరి చేయడానికి వెంటనే యొక్క పారాథైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోన్స్ ని స్రవిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే కాల్షియం లెవెల్స్, క్యాల్సిటోనిన్ చేసేది ఏంటి అంటే కాల్షియం లెవెల్స్ ని కంట్రోల్ ఉంచడానికి సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఆ యొక్క రక్తంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు వెంటనే పారాథైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది అంటమా, ఆ యొక్క హార్మోన్ ని స్రవిస్తూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా రక్తంలో కాల్షియం తగినంత ప్రమాణంలో ఉన్నప్పుడు ఆ యొక్క పారాథైరాయిడ్ గ్రంథిలోని కణాలు ఏ హార్మోన్ ని స్రవిస్తూ ఉంటాయి అంటే కాల్సిటోనిన్ అనే హార్మోన్ ని స్రవించి ఆ యొక్క కాల్షియం స్థాయిని తగిన సాంద్రతలో ఆ యొక్క రక్తంలో ఉండేటట్లు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఇక పారాథైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్లు మెయిన్ గా ఇక టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటర్ హార్మోన్ సమక్షంతో పాటు ఆ యొక్క రక్తంలో ఉండే కాల్షియం లెవెల్స్ ని బేస్ చేసుకుని కూడా ఆ యొక్క గ్రంథి నుంచి ఏం జరుగుతూ ఉంటాయంటే ఇక హార్మోన్ శ్రమించడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే? ఇలా కాకుండా మనం ఇక హార్మోన్లు ఎక్కువగా ఎముక నుండి ఎక్కువగా ఉండే కాల్షియాన్ని తిరిగి పొంది దాన్ని ఆ యొక్క ఇంటెస్టైన్ లోకి, కిడ్నీస్ లోకి పంపడం అండ్ ఏ హార్మోన్ సహాయం చేస్తుంది అంటే క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ యొక్క రక్తంలో ఉండే కాల్షియం ని ఇక క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ వేటివేటికి ఆ యొక్క మూత్రపిండ భాగాలకి, ఆ యొక్క పేగు భాగాలకి, కాలేయ భాగాలకి ఏం చేస్తుంది అంటమా, సరఫరా చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే? ఇంకొక రకంగా మనం చెప్పాలి అంటే ఇక బ్లడ్ లో ఉండే కాల్షియం లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక లివర్ కానీ, మూత్రపిండాలు కానీ అండ్ బోన్స్ లో ఉండే యొక్క సెల్స్ కానీ ఎటువంటి ప్రమేయం అనేది ఉండదు. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ జరగడం ఏ ఆర్గన్స్ మీద, ఏ ఆర్గన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా ఇక బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అనేవి జరగవు అనమాట. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ యొక్క థైరాయిడ్ గ్రంథి నుంచి స్రవించే హార్మోన్స్ మీద ఆధారపడి అండ్ ఆ హార్మోన్ లో యొక్క ఆ హార్మోన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ కాల్షియం ప్రమాణాన్ని కంట్రోల్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటాయి.
दीन वलन मन एग्जांपल पैराथायराइड कदा उदाहरण वाल जो अटे शॉर्ट रिवर्सिबल जीन एक्सप्रेशन कैंड्रिक जीवल यूकैरियोटिक जीवल प्रभाव अटे अवयवाल प्रभाव लेकते आया ग्रंथुल श्रमित हार्मोन चर्य आधार पड़ जो मन की मन अर्थम चुस्कन अटे एक्सप्रेशन अने जीन एक्सप्रेशन अने दीन मीद आधार पड़ जो अटे आयुक्त हार्मोन वाले विविध अवयवाल रिलीज हार्मोन वाली लेकिन आयुक्त वाले लेकिन आयुक्त దేని మీద ఆధారపడి ఆ గ్రంథుల నుంచి అవయవాల ఆకర్షక ఎఫెక్ట్ వల్ల గాని అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ యొక్క తక్కువ కాలంలో జరిగే ఈ యొక్క జన్యు క్రమత విధానం అనేది ఆధారపడి ఉంటుందని ఈ యొక్క శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా కొంతవరకు నిరూపించడం జరిగింది అన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఇలా జరగడానికి మన యొక్క శరీరంలో ఈ విధంగా ఆ యొక్క జన్యు వాటి యొక్క క్రియను నిర్వర్తించడాన్ని మనం పిలుస్తూ ఉంటాము అంటే షార్ట్ టర్మ్ రివర్స్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇర్రివర్సిబుల్ జీన్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ కాలంలో తిరిగి ప్రాధాన్యత కలిగిన లేకపోతే ఎక్కువ కాలంలో జరిగే జీన్ ఎక్స్ప్రెషన్ విధానం. ఓకేనా? అంటే ఈ యొక్క జన్యు యొక్క క్రియా విధానం ఆటోమేటిక్ గా ఆ శరీరంలోని అవయవాలపై ఎంత కాలం జరుగుతుంది అంటే చాలా లాంగ్ టర్మ్ జరుగుతుంది, ఎక్కువ సమయం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం చాలా తక్కువ సమయంలోనే హార్మోన్స్ రిలీజ్ చేసే కాల్షియం లెవెల్స్ పెంచడం, హార్మోన్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూడడం అనేది అంతా కూడా ఒక షార్ట్ టర్మ్ లో జరిగిపోయింది. ఓకే, ఇంకొకసారి ఇక యూకారియోటిక్ సెల్ లో ఇక జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ టర్మ్ లో జరుగుతుంది అంటే చాలా లాంగ్ టర్మ్ లో ఎక్కువ కాలం కూడా కొన్ని రకాల యూకేంద్రక నిజకేంద్రక జీవుల్లో ఇక జన్యు క్రమత విధానం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎక్కువగా ఏ విధానంలో జరుగుతుంది అంటే ఏక నిజ కేంద్రక జీవుల్లో అండోత్పత్తి విధానంలో ఊజెన్సిస్ ప్రాసెస్ విధానం కానీ లేకపోతే ఎంబ్రియో డెవలప్మెంట్ విధానంలో కానీ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆంఫీబియన్స్ లో కానీ ఎకైనోడెర్మాట కానీ అండ్ ఇన్సెక్ట్స్ లో కానీ లేక ఎంబ్రియో ఫార్మేషన్ జరగడానికి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే లాంగ్ టర్మ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అయితే గ్యామెట్స్ రిలీజ్ అవ్వడానికి ఇక ఆంఫీబియన్స్ లో ఇన్సెక్ట్స్ లో అండ్ రెప్టైల్స్ లో అండ్ ఏవ్స్ లో ఇక బీజకోశాల నుంచే బీజ కణాలు అభివృద్ధి చెందడానికి అండాలు రిలీజ్ అవ్వడానికి ఊజెన్సిస్ ప్రాసెస్ అనేది జరగడానికి ఓకేనా ఆ యొక్క జన్యు చేసే ఆ యొక్క క్రమత విధానాన్ని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాము అంటే లాంగ్ టర్మ్ ఎక్స్ప్రెషన్ గా జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటామన్నట్టు. ఓకేనా? అంటే అండోత్పత్తి ఊజెన్సిస్ లో ఎంబ్రియోజెన్సిస్ లో ఇదంతా మనం చూస్తూ ఉంటామన్నట్టు. ఓకేనా? దీంట్లో మనం ఏం చూస్తూ ఉంటాము అంటే జన్యు క్రమత విధానం అంటే ఎప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉంటామంటే లాంగ్ టర్మ్ లో క్లీవేజెస్ జరిగినప్పుడు కణ విభజన జరిగే సమయంలో యొక్క జన్యు క్రమత విధానం ఏ విధంగా మనం చూస్తూ ఉంటాము అంటే ఫలదీకరణ చెందిన అండాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్త బీజం అంటాం. అంటే ఇక అభివృద్ధి అండాలు రిలీజ్ అయిన తర్వాత స్పెర్మ్స్ వచ్చి కలిసిన తర్వాత ఆ యొక్క అండలో ఉండే కేంద్రకము అండ్ స్తమ శుక్రకణంలో కేంద్రం రెండు కలిసిపోయి ఏది ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్ లో జైగోట్ అంటే. ఓకే, సంయుక్త బీజం ఏర్పడిన కొన్ని గంటల్లో ఆ యొక్క ఫలదీకరణ చెందిన అండంలో ఏవి స్టార్ట్ అవుతూ ఉంటాయంటే క్లీవేజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, విధులనాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఆ విధులనాలు ఆ యొక్క విభజన జరిగే సమయంలో క్లీవేజెస్ జరిగే సమయంలో ఏది మనకి క్లియర్ గా జరుగుతుంది అంటే ఆ యొక్క జీన్ యొక్క పని, జన్యు యొక్క పని యంత్రాంగం అనేది మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? అనేక క్లీవేజెస్
జరిగిన తర్వాత జరుగుతున్న తర్వాత ఏర్పడే కణాల సమూహాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే బ్లాస్టులా అని మనం పిలుస్తూ ఉంటాం. టైప్స్ ఆఫ్ క్లీవేజెస్, టైప్స్ ఆఫ్ ఎగ్స్ మనం చెప్పుకునేటప్పుడు ఎంబ్రియాలజీలో మనం చెప్పుకుంటాం. క్లీవేజెస్ జరిగిన తర్వాత అనేక ఆ యొక్క కణాల యొక్క సమూహాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే బ్లాస్టులా అంటాం అనమాట. ఓకేనా? ఆ యొక్క ప్రక్రియని, ఆ యొక్క ఏర్పడే ప్రక్రియని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే బ్లాస్టులేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇలాగా ఈ బ్లాస్ట్లో దశలు ఏర్పడిన బ్లాస్టోమియస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటమ్మా, ఒకే ఆకారంలో ఉండి ఏమాత్రం విభేదనం చూపకుండా కణజాల స్థితికి రాకుండానే ఉంటాయన్నమాట. ఓకే, బ్లాస్టుల స్టేజ్కి వచ్చేసేటప్పటికి విభజన చెందిన కణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకే ఆకారంలో ఉంటాయి. బ్లాస్ట్ వాటిని విభజన చెందిన కణాలని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే బ్లాస్టోమియస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? కొన్ని ఏమో పెద్దగా ఉంటాయి, కొన్ని ఏమో చిన్నగా మనం కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా? వాటిని మ్యాక్రోప్లాస్టోమియస్, మ్యాక్రోమియస్, మైక్రోమియస్ అని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని జీవుల్లో ఇక బ్లాస్టుల స్టేజ్కి వచ్చేసినప్పటికి బ్లాస్టోమియస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకే ఆకారంలో ఏర్పడి ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే ఎటువంటి విభేదనం అనేది ఆ కణాల్లో మనం చూడకుండా ఉంటాం అన్నమాట. వాటిని అటువంటి స్టేజ్ ని మనం ఏమని పిలుస్తాం అంటే బ్లాస్టుల స్టేజ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ యొక్క కణ విభజన జరిగేటప్పుడు మైటాసిస్ జరిగే సమయంలో కణాలన్నీ వాటి నుంచి ఏర్పడిన సెల్ లీనేజ్ అంటే వేరువేరే కణజాల సముదాయాలుగా ఏర్పడి అవి తర్వాత ఎలా డెవలప్ అవుతూ ఉంటాయి అంటే ఆర్గాన్స్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. అవును కదా, క్లీవేజెస్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్లాస్టుల నుంచి గ్యాస్ట్రులా స్టేజ్ ఏర్పడుతుంది, గ్యాస్ట్రులా స్టేజ్ నుంచి ఏది ఏర్పడుతూ ఉంటాయంటే అంగాలు అనేవి, ఆర్గాన్స్ అనేవి ఏర్పడ మనం ఒక ప్రత్యేకమైన గ్రూప్స్ గా అవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క అవయవం అంటే ఒక లివర్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ అండ్ లంగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క కణ విభజనలో జరిగే కణాలన్నీ కూడా ఈ ఆర్గాన్స్ ఏర్పడడానికి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీనివల్ల ఇలా జరగడానికి దాన్ని మనం మైటాసిస్ అంటాము, లేకపోతే సెల్ ఫ్యూజన్ అంటాము, లేకపోతే కణాల మైగ్రేషన్ అనేది తోడ్పడుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కూడా ఏది పనిచేస్తూ ఉంటుంది అంటే ఆ కణాల్లో ఒక జీన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక జన్యు యొక్క క్రియా యంత్రాంగం వలన ఈ యొక్క అండాల్లో అంకుజెనిసిస్ ప్రక్రియలో అభివృద్ధి చెందిన ఫలదీకరణంలో క్లీవేజెస్ జరగడానికి, క్లీవేజెస్ నుంచి బ్లాస్టుల దశ ఏర్పడడానికి, బ్లాస్టుల నుంచి గ్లాస్టుల దశ ఏర్పడడానికి, అక్కడ నుంచి మైటాసిస్ ప్రక్రియ జరిగి దానిలో ఆ యొక్క ఒక్కొక్క కణం ఒక్కొక్క ఆర్గాన్ గా డెవలప్ అవడం అనేది అంతా కూడా దేని ప్రభావంతో జరుగుతుంది అంటే జన్యు యొక్క ప్రభావం వల్ల జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? అయితే ఇలాగా ఇంత ప్రాసెస్ లో ఈ యొక్క జన్యు దాని యొక్క క్రియను చూపించడాన్ని మనం ఏమని చెప్పుకుంటూ ఉంటాం అంటే లాంగ్ టర్మ్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే ఇదంతా జరిగి ఒక పిండము, అన్ని అవయవాలతో కూడిన పిండము డెవలప్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ క్షీరదాల్లో మానవుల్లో మనం చూసినట్లయితే 8 మంత్స్ పడుతుంది, 9, 1 to 10 మంత్స్ పడుతుంది, అంటే 64 వీక్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క ఫలదీకరణ చెందిన అండం నుంచి అన్ని అవయవాలతో కూడిన ఒక అభివృద్ధి చెందిన పిండము అభివృద్ధి చెందడానికి చాలా సమయాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంత సమయం కూడా ఆ కణాల్లో ఉండే ఏది పనిచేస్తుంది అంటే ఇక జన్యు అనేది దాని యొక్క ప్రభావాన్ని చూస్తూ వెళ్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే లాంగ్ టర్మ్ జీన్ ఎక్స్ప్రెషన్ గా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఇటువంటి కాలంలో మనం మాలిక్యులర్ బయాలజీలో పరిశోధన వలన కొన్ని విషయాలు కూడా ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అనమాట. ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పిండోత్పత్తి సమయంలో ఏర్పడే కొత్త కణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే శరీర ధర్మ రీత్యా జన్యుపరంగా ఒకే రకమైన డిఎన్ఏని కలిగి ఉంటాయి, డిఎన్ఏ కంటెంట్ ని కలిగి ఉంటాయి అని వాళ్ళు చెప్పడం మాలిక్యులర్ బయాలజీలో వాళ్ళు చెప్పడం. అంటే ఆ యొక్క పిండోత్పత్తి ఈ యొక్క సమయంలో ఈ పిండం ఏర్పడిన సమయంలో ఏర్పడిన కణాలన్నీ
డిఎన్ఏ కంటెంట్ కలిగి ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. ఓకేనా? అదే ఈ యొక్క కణాలు విభేదనం చెందే సమయంలో కొద్ది మోతాదులో మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని ప్రోటీన్లు తప్ప ప్రోటీన్లు ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ల పాత్ర అనేది పనిచేస్తూ ఉండే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది ఈ కణాలు క్లీవేజెస్ జరిగేటప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే అంటే ఏదో ఒక సమయంలో మాత్రమే ఆ యొక్క కణాల్లో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్స్ యొక్క పాత్ర అనేది మనం దాంట్లో బాగా చూస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రోటీన్ యొక్క సహాయంతో ఏం జరుగుతుంది ఉంటుందమ్మా ట్రాన్స్క్రిప్షన్ అన్న ప్రక్రియ జరుగుతుంది అని ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన హీమోగ్లోబిన్ లో మనం చూసినట్లయితే ప్లాస్మా సెల్స్ లోము గామా గ్లోబ్యులిన్ ఉంటుంది, అండ్ మజిల్స్ లో మనం చూసినట్లయితే యాక్టిన్ అండ్ మయోసిన్ అనే తంతువులను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒక డిఫరెన్స్ గా ఉంటున్నాయి అని ఈ మాలిక్యులర్ బయాలజీలో వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు అంటే కణాలలో విభేదనం జరిగేటప్పుడు సైటోప్లాజంలో జరిగే రీఎన్ఫోర్స్మెంట్ అనేది అంటే ఆ యొక్క ఫోర్సింగ్ అనేది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది అని ఈ యొక్క విషయాన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది అనమాట. ఓకేనా? ఈ విధంగా ప్రోటీన్ సంశ్లేషణ లేదా ఎంఆర్ఏను శక్తివంతంగా తోడ్పడడానికి కూడా శక్తివంతంగా ఎంఆర్ఏని ఏర్పడడానికి కూడా ఈ యొక్క జన్యువు అనేది తోడ్పడుతుంది అనేది ఈ యొక్క శాస్త్రవేత్తలు మాలిక్యులర్ బయాలజీలో అణుజీవ శాస్త్రవేత్తలో కొంతమంది సంప్రదాయాలు చేసి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఏ విషయం అయినా కూడా ప్రొకార్యోట్ లో ఇక జీన్ యొక్క క్రియా విధానము ఒక రకంగా ఉంటే యూకారియోటిక్ సెల్ కు వచ్చేసేటప్పుడు క్రియా విధానము రెండు విధానాల్లో మనం చూసుకుంటూ వచ్చాము. ఒకటి షార్ట్ టర్మ్ రివర్సిబుల్ అంటే షార్ట్ తక్కువ సమయంలో మళ్ళీ తిరిగి ఇక జీన్ ఎక్స్ప్రెషన్ మన జన్యు ప్రప్రయాణంగా మనం చూస్తూ వచ్చాము. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా మనం ఎలా జరుగుతూ వస్తుంది అంటే ఎక్కువగా అండోజెనిసిస్ ప్రాసెస్ లో పిండం ఏర్పడే విధానంలో లేకపోతే మనం చూసుకుంటూ వచ్చాం కదా ఎగ్జాంపుల్ క్లీవేజెస్ జరిగినప్పుడు ఆ యొక్క అండంలో విధానాలు జరిగేటప్పుడే ఎక్కువ కాలంలో ఇక జీన్ ఎక్స్ప్రెషన్ అనేది మనం దీంట్లో చూస్తూ వెళ్తాము. క్షీరదాల్లో కానీ సరీసృపాల అండాల్లో ఫలితీకరణ చెందిన అండాల్లో జన్యు యొక్క ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందంటామో చాలా లాంగ్ టర్మ్ లో దాని యొక్క ప్రక్రియని దాని యొక్క ప్రభావాన్ని ఆ యొక్క జీవుల్లో చూస్తూ వస్తుంది అనమాట. ఈ విధంగా యూకారియోటిక్ జీవుల్లో ఇక జన్యు క్రమయంత్రాంగం అనేది పనిచేస్తూ దాని క్రియను అది నిర్వర్తిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? నిన్న క్లాస్ లో ప్రొకారియోటిక్ యానిమల్స్ లో మనం ఎలా జరుగుతుందని చూసాం, అండ్ యూకారియోటిక్ యానిమల్స్ ఎలా జరుగుతుందని చూసాం. ఈ రెండు కూడా 5th యూనిట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ రెండు మనకు ఉన్నదే సిలబస్ ఈ రెండు యూనిట్స్. ఓకేనా? జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్ యూకారియోటిక్ సెల్స్ కంపల్సరీ. ఈ రెండు కూడా మీరు బాగా చదవాల్సింది. అండ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ప్రక్రియ రెండు కూడా షార్ట్ క్వశ్చన్స్. రేపటి క్లాస్ లో మనం దాన్ని చెప్తున్నా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.